మా బిడ్డ హాస్టల్ నుండి వచ్చింది కదా మస్తు పేళ్ళు ఉన్నాయి పేళ్ళని ఊడాలి మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ గట్టి నొక్కండి హలో హలో లక్ష్మి చేరత ఎవరు నేను రవి ఆ అంకుల్ చెప్పు ఏం లేదు ఇవాల షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా ఇంటి దగ్గర ఉన్నావా వస్తావా ఇంటి దగ్గరనే ఉన్నా గానీ అంకుల్ లాక్ డౌన్ కదా టీచర్ చదువుకునే తందుకు ఫుల్ చెప్పింది చదువుకోవాలి చదువుకుంటున్నావా ఇప్పుడు ఏం చదువుడు సెలవులే కదా టీచర్ సెలవులు అని ఆన్లైన్ లో చదువు చెప్తాంది ఆహా ఇవాల ఎగ్జామ్ ఎగ్జామ్ ఉందా యా రానంటావా రాను సరే మరి ఎప్పుడు ఇద్దాం మరి లాక్ డౌన్ అయిపోయినాక ఇద్దాం సరే మరి తిన్నావా అన్నం తిన్నా రోజు చదువుకుంటారా అయితే ఇక సరే లాక్ డౌన్ అయిపోయినాక ఇద్దాం పాటు సరే సరే చరిత సరే బాయ్ ఫస్ట్ టేకే పాన్ టేకే కప్ ఆఫ్ రవా అండ్ పుట్ ఇన్ ద పాన్ అండ్ ఫ్రై ఇట్ హలో అంకుల్ హలో మను ఏం చేస్తున్నావు ఇయాల షూటింగ్ తీద్దామా స్కూల్కి సెలవులు ఎప్పుడు వస్తున్నాయో అని చూస్తున్నా స్కూల్కి సెలవులు ఎప్పుడు వస్తున్నాయో అని చూస్తున్నా అనుకోకుండా లాక్డౌన్ చేయబట్టి మాకు నెల రోజుల ముందే సెలవులు వచ్చినాయి అందుకే మనం షూటింగ్ తీద్దామని అంటున్నాం మీకు సెలవులు వచ్చినాయి అని అప్పుడు వారానికి ఒక రోజు ఆదివారం ఆ రోజు ఆడుకుందామంటే నువ్వు షూటింగ్ అని తీసుకుపోయినావు మేము ఇప్పుడు ఆడుకునేది ఎప్పుడు లాక్డౌన్ అయిపోయే వరకు ఆడుకుంటాం ఇంట్లోనే లాక్డౌన్ అయినాక షూటింగ్ తీద్దాం అంతే అంటావు మను లాక్డౌన్ అయిపోయాక ఇంటికే ఆడుకుంటారు ఇక ఆడుకో మరి సరే లాక్డౌన్ అయినాకనే షూటింగ్ తీద్దాం ఓకే రైట్ ఉండు గుడ్డిపేట గుడ్డిపేట లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టీంగ్ తమలపడో తప్పు తిప్పు గుడ్డిపేట గుడ్డిపేట లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టీంగ్ తమలపడో తప్పు తిప్పు వెంకటరమణ తండ్రి వెంకటరమణ హలో చెప్పు రవి అంకుల్ హలో మీ అబ్బి ఉన్నాడా అబ్బి ఉన్నాడు ఒకసారి ఫోన్ రవి అంకుల్ హలో రవి అంకుల్ అబ్బి ఏం చేస్తున్నావు షూటింగ్ ఉన్నా తీద్దామా అబ్బా అంకుల్ మేము ఇప్పుడు ఇంటికాడ ఫుల్ గేమ్ ఆడుకుంటున్నాం లైక్ దాన్ అయిపోయినాక తీద్దాం షూటింగ్ అంతేనా ఫుల్ ఆడుకుంటారా తర్వాత తీద్దాం అంటావు ఇక సరే బట్ మరి ఓకే ఉండు ఒక తాత ఫోన్ చెప్తానండి హలో తాత హలో విష్ణు ఎక్కడ ఉన్నావు ఏం చెప్తున్నావు మా ఇంటి ముంగట చెట్టు కింద గేమ్ ఆడుకుంటానా ఇక సెలవులు వచ్చినాయని గేమ్లు ఆడేనా షూటింగ్ రావా మరి అప్పు తాత రాక రాక సెలవులు వచ్చినాయి సెలవులు అయితే ఇక షూటింగ్ రావా ఈ లాక్డౌన్ అయ్యాయి తాత
లాక్డౌన్ అయినాక తీద్దాం తాత. సరే మరి లాక్డౌన్ అయినాక తీద్దాం. అబ్బి మనకి ఇట్లా అందరు వస్తారా తాత? ఏ ఎవరు వస్తలేరు, అందరూ లాక్డౌన్ ఇంటికాడ అందరూ ఆటలకే పడ్డారు. కొందరు చదువుకుంటారు, ఇక కొందరు ఆటలు ఆడతారు. విష్ణు మరి మొన్న మనం పెట్టిన వీడియోకి వ్యూస్ వచ్చినాయా? వచ్చినాయి వచ్చినాయి, వ్యూస్ వ్యూస్ మంచిగా వచ్చినాయి. మన వీడియోలకి మస్తు వ్యూస్ వస్తున్నాయి. వస్తున్నాయి వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ అదే ఇప్పుడు మనం పెట్టక బాగా రోజులు అవుతుంది కదా ఒక వీడియో ఇద్దామని. ఎవరికి ఫోన్ చేసినాక లాక్డౌన్ అయిపోయినాక ఇద్దామంటారు మన వాళ్ళంతా. ఇక లాక్డౌన్ అయిపోయినాక ఇద్దాం పడు, మరి ఏం ఇద్దాం. ఇక మీరు అందరు రాక రాక సెలవులు వచ్చాయని అందరు ఆడుకోబడుతుంది. సరేనా? సరే ఓకే. హలో, ఎవరు? అవా నేను రవిని. ఏంటి చెప్పరా? మనం ఒకటి షార్ట్ ఫిల్మ్ తీద్దామా? పోయి ఇప్పుడైనా లాక్డౌన్ అప్పుడు చేతులు ఒక్క రూపాయి లేకుండా అయింది. మొక్కజొన్న పొట్టు తీయ పోయి వచ్చిన సాధన అయితే వండుకున్నా. అంతేనా పొట్టు తీయబోయినా? అయితే పొట్టు తీయబోయినా. సరే మరి ఇక లాక్డౌన్ అయినాక తీద్దాం పట్టు. లాక్డౌన్ అయినాకనే తీద్దాం. సరే పడుకో. సరే హలో గట్టయ్య, నేను రవిని మాట్లాడుతున్నా. మీవో లేడా? ఉన్నాడు ఉన్నాడు. ఒకసారి మీవోని ఫోన్. హలో, ఇగో మన ఇక నాని ఇగో రవి బాబాయ్ మాట్లాడుతుండట. ఇగో మాట్లాడు. హలో ఆకాష్, ఏమైంది? బాగానా? మొత్తం ఇటు అత్తలేవు మా ఇంటి మొక్కనా? మా డాడీ ఇంట్లోంచి కరోనా వైరస్ వస్తుందని బయటకు పంపించలేడు. ఇంట్లోనే ఉంటానవా? స్కూల్ సెలవులైనా ఇటు మా ఇంటికి వెళ్ళి అత్తయ్య పో కదా, ఇటు షూటింగ్ తీస్తాం మనం. ఇంట్లోనే ఉండి చదువుకుంటా. అంతేనా? ఇంట్లో ఉండి చదువుకుంటానమ్మా. షూటింగ్ ఉన్నది మరి అత్తవా? లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ అయిపోయినాక మా డాడీ పంపిస్తారట. అంతేనా? లాక్డౌన్ అయిపోయినాక అత్తవా? మరి ఏం చేస్తానా ఇంటికాడ రోజు? చదువుకుంటా. చదువుకుంటానవా? ఆహా గదే, మరి నువ్వు కనబడతలేవు అసలే అని నీకు ఫోన్ చేసిన. షూటింగ్ అత్తలు అయినా కానీ ఇవాళ ఏం షూటింగ్ లేదు. వాళ్ళందరూ మన వాళ్ళు అబ్బిగిట్లు ఉన్నారు కదా విష్ణు, వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళి లాక్డౌన్ అయిపోయినాకనే తీద్దామని చెప్పారు. ఇక అందుకే నీకు కూడా ఒకసారి ఫోన్ చేద్దామని చేసిన. షూటింగ్ ఏం లేదు, వాటికనే చేసిన. సరే మరి లాక్డౌన్ అయిపోయినాక తీద్దాం షూటింగ్లో. చదువుకో మంచిగా, ఎటు తిరగ బయటికి. సరే ఉండు. హలో. హలో మేడం, నేను రవిని మాట్లాడుతున్నా. చెప్పు. ఇవాళ ఒకటి షార్ట్ ఫిలిం ఉంది, తీద్దామా? ఇవాళ వీలు కాదు కదా రవి. ఎందుకు మేడం? ఇప్పుడు లాక్డౌన్ కదా, మా పిల్లలు ఇంటికి వచ్చి హాస్టల్ నుంచి. నాకు బాగా పని ఉంది ఇప్పుడు, చేయడానికి వీలు కాదు. అంతే అంటారా? ఏం పని చేస్తారు మరి? మా బిడ్డ హాస్టల్ నుండి వచ్చింది కదా, మస్తు పేళ్ళు ఉన్నాయి, పేళ్ళన్నీ ఊడాలి. వాళ్ళకి ఇక రోజుకోటి తినడానికి ఇవ్వడానికే సరిపోతుంది టైం అంతా. అంతేకాకుండా నాకు పెండింగ్ వర్క్ ఉన్నది, అది చేసుకోవడానికే రోజంతా సరిపోతుంది. మరి లాక్డౌన్ అయినాక తీద్దాం మరి. సరే లాక్డౌన్ అయినాక తీద్దాం. సరే పడ. సరే మంచిది. ఓకే అందుకే వస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న పిల్లలకి